నీకు వీడియోస్ జగన్ గురించి ఏ రేంజ్ లో క్లోజ్ చేస్తారు. అసలు ఏంటంటే మా జిల్లా వేరేనా, మాది ఇప్పుడు చిత్తూరు జిల్లా కాదు, మాది బాలాజీ జిల్లా. బాలాజీ జిల్లా 5 కిలోమీటర్స్ అవతల వచ్చి రొంబచర్ల క్రాస్ అని ఉంది, అది వచ్చి అన్నమయ్య జిల్లా, అది వేరే జిల్లా. జిల్లాకు వచ్చి విమానాలు గాలి ఎగరతాయి విమానాలు. ఏది డెవలప్ అన్నంటే ఒక రేంజ్ లో మామూలు లేదు. మరి ఏది పొజిషన్ ఏంది జగన్? ఎట్లా ఏంది నెక్స్ట్? ఎవరు వస్తారు? ఏం పీకలేడు, అంతే అయిపోయింది. ఎవరు అయిపోయింది? ఎవరు మెట్ట కొట్టన్నారు. టీడీపీనే వచ్చేది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. బానే చేస్తున్నట్టు కదా, డబ్బులు గిబ్బులు బానే చేస్తున్నట్ట కదా అందరు. అయ్యో మీరు అక్కడ ఉంది, నీకు అట్లా ఏమన్నా అనిపిస్తున్నావు గానీ ముందు తాగేవాడు ఒక్కడు ఓటేయుడు. తగ్గించింది కదా రేట్లు, రేట్లు తగ్గించింది కదా. ఏంది అక్కడ తెలంగాణలో చీప్ వచ్చి 100 రూపాయలకు దొక్కారు, 150 రూపాయలకు తగ్గించారమ్మా. అదే తగ్గించేది అట్లాంటవా? వాట్కా ఎంతనా అక్కడ? ఏమో నాకు తెలియదు. వచ్చి 550 రూపాయలు తాగుబోతులు ఓట్లేరు, టీచర్లు ఓట్లేరు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ ఒక్కడు కూడా ఓటేసేదానికి లేదు. ఎందుకంటే మొత్తం శాలరీ పిఎఫ్ మొత్తం లాక్కునేసినాడు. ఎందుకు వేస్తారు ఓట్లు? అవునా, ఎవరికి వేయలేదా? ఎవరికి జీతాలు సరిగ్గా పడవు, వాలంటీర్లకు సరిగ్గా ఉద్యోగ జీతాలు వేయరు. అందరూ తిరగబడేసినారు, పూర్తిగా ఉల్టా అయిపోయింది. అవునా? రేషన్ షాప్ లో నీకు మహా అయితే ఏం దొరుకుతుంది? ఏమో గగనం, ఒక్కొక్కటి పొడుచాం తీస్తామంటారు కదా బాబు గారిని, లోకేష్ గారిని. రేషన్ షాప్ లో బియ్యం సరిగ్గా ఇమ్మని చెప్పేవాడు బతుక్కి. వేరే ఏం అవసరం లే. మామూలుగా ప్రతి సంక్రాంతికి వచ్చి 24 ఐటమ్స్ 16 ఐటమ్స్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు పండగలకి. ఏడు ఈయన ఈడు బతికి 2 ఐటమ్స్ చక్కెర ఇచ్చినాను. నువ్వు మర్చిపోవు, తప్పు తప్పు అనకూడదు. బియ్యము చక్కెర ఇచ్చిందన్న, రెండు ఇచ్చిందా? రెండు ఇచ్చిండు. అది కూడా అది ఫ్రీగా కాదు, పైసలు పెట్టి కొనుక్కోవాలా. అది కూడా అది వ్యాన్ వస్తుంది, వీళ్ళు వచ్చి ఆపుతారు. వాడు ఏ రోజు వస్తాడో మనకు తెలుదు. వాడు వచ్చిందో తీసుకుంటే ఓకే, లేకపోతే అవి ఇది అయిపోయింది అంతే లెక్క. కథం వాడు వచ్చిన రోజే తీసుకోవాలి అంతే. అంతే ఇచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తా ఉండాలా, ఏ విధిలోకి వస్తున్నాడు అని, ఎన్ని గంటలకు వస్తున్నాడు అని. అంత దరిద్రమైన పరిపాలన మా జీవితం. కేసీఆర్ ఈయంతో పోల్చుకుంటే కేసీఆర్ వచ్చి 1 లక్ష రెట్లు మేలు నా స్వామి. జగనన్న పాలనతో పోల్చుకుంటే 1 లక్ష రెట్లు మేలు. అంతేనంట, తెలంగాణ 1 లక్ష రెట్లు మేలు, 1 లక్ష రెట్లు అదృష్టం చేసుకోమన్నది. కనీసం వాడన్న కొంచెం, వాడు కూడా ఎమ్మ గుడిపిస్తున్నాడు మా, కానీ మా పాలనతో పోల్చుకుంటే మీ పాలన వచ్చి చాలా గ్రేట్. ఏంది నా జిల్లాలు, ఏంది నా 13 జిల్లా 26 జిల్లాలు అంటే జిల్లా జిల్లాకు ఎయిర్పోర్ట్ అంట. జిల్లా జిల్లాకి బానే ఉంది కదా మరి. జిల్లా జిల్లాకి ఎయిర్పోర్ట్ అంటే ఇంకా మీరు తిరుపతి నుంచి విజయవాడ పోవాలంటే ఎయిర్పోర్టు సైడ్ కొంచెం క్లోజ్ చేసుకుని దిగేస్తానని చెప్పి చెప్తాము. టెంకాయ చెట్టు కాడ మా టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, మా టెంకాయ చెట్లు కింద నిచ్చిన ఒకటి వేసుకుంటాము దిగేసి. ఓకేనా, ఇంకా బయలుదేరండి అని చెప్పి చెప్తాము. అంతేనంట, అంతే కదా. ఇప్పుడు రొంచెర్ల క్రాస్ పోవాలనుకో, 5 కిలోమీటర్లు ఫ్లైట్ ఆపుతాము, చిన్న కొట్టి కిలో ఫ్లైట్ ఆపుతాము. ఆ జిల్లాకు పోయినప్పుడు వచ్చి దింపేనా నా ఇక్కడ కొంచెం స్లో చేసుకున్నా అని చెప్పేసి ఆడ దిగేస్తాము. అంతే అంతే అంతే, నిచ్చి వేసుకొని దిగుతారా? ఏంది అంతే, అందులో టెంకాయ చెట్టు నుంచి. నువ్వు ఇట్లా అంటున్నావు మరి, బాగానే చేస్తుండు, బాగానే దుమ్ములు ఎత్తుండు, బాగానే ఇదైతుంది అని అంటారు అందరూ మాకు తెలిసి. కాండ్రించి కాక్కు ఉంచుతాను. ఏమో నాకు ఐడియా లేదు కానీ ఆ మండలంలోనే 500 మంది ప్రజలు ఉన్నారు. తక్కువ తక్కువ ఉన్న 500 మంది పీపుల్స్ వచ్చి సఫర్ అవుతున్నారు తాగడం వల్ల. ఏమి చెప్పు, ఎక్కువై ఆకలి కాదు, అన్నం ఆకలి కాదు, కడుపు ఉబ్బరం అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు తిన్నాడు అనుకో టిఫిన్, అలా ఒక 2 రోజులకు 3 రోజులకు వచ్చి టిఫిన్ చేయాలంటే రాత్రి మధ్యాహ్నం ఏం లేదు, పట్టే నరాలు వీక్ అయిపోతున్నాయి, శివరేగులు వస్తున్నాయి. వీళ్ళు తిన్న మందులకి, వీళ్ళు తెచ్చే మందులు వచ్చి
డైలీ ఆల్కహాల్ ఇప్పుడు ఈ రోజు తాగి రేపు తాకనే ఉండేదేం లే, రోజు తాగడమే ఇట్లా చేస్తున్నారు. సరే అన్న, కస్టమర్ వచ్చినాడు షాప్ లోకి గుడ్డలకి.